హైదరాబాద్ లో ఉండే మహిళలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇకపై సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు సరికొత్త వెసులుబాటు కల్పించింది. రాత్రి 7:30 తర్వాత మహిళలకు ఎక్కడ చెయ్యెత్తినా అక్కడ బస్సు ఆగేలా, వారు దిగాలనుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి ఈ కొత్త విధానం అమలు కానుందని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ తెలిపారు. ఒకవేళ ఈ సౌకర్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే 9952926160 మరియు 9952926154 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే మెయిన్ బస్ స్టాపుల్లో రాత్రి 10 వరకు ఆర్టీసీ అధికారులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే ఏపీ ఉద్యోగుల స్పెషల్ రైల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మళ్లీ పట్టాలెక్కడంతో ఆ ట్రైన్లో వచ్చే ప్రయాణికుల కోసం సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మహిళా ప్రయాణికులు ఈ కొత్త సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు గత నెలలో లాక్డౌన్ ఎత్తేయడంతో సిటీ బస్సులు పూర్తిగా తిరుగుతున్నాయి. మెట్రోతో పాటు MMTS కూడా పట్టాలెక్కాయి. పూర్తి స్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైలు వేళలను రాత్రిపూట పొడిగించారు. గత వారం వరకు రాత్రి 9:00 చివరి రైలు ఉండగా దానిని పొడిగించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9:00 బదులు 9:45 బయలుదేరుతుంది. ఇది గమ్యస్థానానికి రాత్రి 10:45 చేరుతుంది. రాత్రి ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికెళ్లే వారికి పెంచిన వేళలతో ప్రజా రవాణా అందుబాటులో ఉండనుంది. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి సహకరించాలని మెట్రో కోరింది. ఉదయం 7:00 తొలి రైలు ప్రారంభమవుతుందని, రాత్రి 9:45 చివరి రైలు ఉంటుందని, ప్రయాణికులు రాత్రి మెట్రో వేళల్ని పెంచాలని విజ్ఞప్తులు రావడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. మెట్రో వేళలను పొడిగించారు. ఇటు ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో బస్సులను నడుపుతోంది.